అమృత దీని మీద సైన్ చేయి. కొంపతి సీల్ నా పేరు మీద రాస్తున్నారు ఏంటి? నీకు అంత అదృష్టం లేదు కానీ రెంట్ అగ్రిమెంట్ రెన్యువల్ కోసం. ఏంటి? నేను ఇంటికి వచ్చి అప్పుడు రెండేళ్ళైందా? ఇంకా రెండు రోజులు ఉంది. టోటల్ 57 క్లాజెస్. నువ్వు చదువుకోవడానికి వీలుగా ముందే ప్రిపేర్ చేసి తీసుకొచ్చా. అప్పుడే ఇంట్లోకి వచ్చి రెండేళ్ళైందిరా. కాలం గిర్రిం తిరుగుతుంటే ఎంతలోకి అయిపోతారా రెండేళ్ళు? ఏమిటది వెలుబు స్టాంప్ పేపర్ ఇక్కడెక్కడ పడడం కాదు, డోంట్ టచ్. జింకి చక్క 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 జింకి చక్క 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 జింకి చక్క చక్క చక్క. ఏ అమృత, ఎవరి కుర్రాడు కొత్తగా కనిపిస్తున్నాడు నీ తాలూకేనా? మీరేవి ఆవేశపడి ఎక్స్ట్రా రెంట్ల గురించి ఆలోచించక్కర్లే, వాడు పక్కింటి పిల్లోడు. ఓహో అంకుల్, చాక్లెట్ రెండు డబ్బులు ఇవ్వు. హోటల్లో ఐటమ్స్ అన్ని మెనూ కార్డ్ తో సహా నవలేశావు, మళ్ళీ బయట వస్తువులు కూడా డబ్బులు ఇయ్యాలా? ఎస్. నో నో డబ్బులు నో. ఇంతకీ వాడు ఇక్కడ ఎందుకు దేవరించాడు? వాళ్ళ అమ్మా నాన్న సినిమా కడుతూ చూసుకోమని ఇక్కడ వదిలేసి వెళ్ళారు. రెండు రోజులైంది ఇంకా రాలే. రెండు రోజులా? అది హిందీ సినిమానా? కాదు, అచ్చు తెలుగు పుచ్చు. కాకపోతే వాళ్ళు చుట్టం వరకు సీరియస్గా ఉందని ఇంటర్వెల్లోనే ఇంటర్సిటీ పట్టుకుని ఊరెళ్ళారు. ఒక రోజులో వచ్చేస్తాం బాబును చూసుకోండి ఫోన్ చేసి చెప్పమని వెళ్ళారు. రిటర్న్ టికెట్ దొరకలేదు, చుట్టం పైకి టికెట్ తీసుకున్నాడో తెలియదు. మీకు అన్ని ఎట్టాడు దేవ్యపు కేసులో తగులుతాయి. మీరే అన్నప్పుడు కాదంటావా? ఏంటి అదే కరెక్ట్ గా అన్నాను. చెత్తవేదో వీడేదో పెద్ద పత్తిత్తులాగా 57 క్లాసులు ఒకటే స్టాంప్ పేపర్ మీద ఇరికించి తీసుకొచ్చాడు. ఇదిగోడు, ఇదేమిట్రా బొచ్చు తీసేసిన బోడెమ్మలా ఎలా తయారైంది? ఇంకిగిరిపోయిందా, పేపర్ షింక్ అయిందా? నీ పర్స్ షింక్ అయింది, స్టాంప్ పేపర్ ఖరీదు కట్టండి. అంకుల్ ఇది వేస్ట్, ఆ షాప్ వాడిని చాక్లెట్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. బుర్రున్న ఏ షాప్ వాడు ఇవ్వడు. ఒరేయ్, నువ్వు పిల్లాడివా పిశాచానివా సెన్సార్ ఆఫీసరవా? కనపడిందల్లా కత్తిరించేస్తున్నావు. ఇప్పుడు దేనికి పనికిరాదు, చెత్తగుండెలో వేయడానికి తప్ప. చిత్తు కాగితంగా పనికొస్తుంది. ఫ్రెష్ గా 5-6 స్టాంప్ పేపర్స్ కొని అన్ని క్లాజెస్ ఇరుకు లేకుండా నీట్ గా టైప్ చేయించు, మళ్ళీ వస్తా. చేస్తాను, తప్పుతుందా? బా, ఈ ముస్ట్ అగ్రిమెంట్ కు మళ్ళీ స్టాంప్ పేపర్లు ఒకటి, అదో పెనాల్టీ. అలా తీసి పాడేకరా, స్టాంప్ పేపరు మన మంచికే, అది పెనాల్టీ కాదు సేఫ్టీ. ఏదైనా తప్పని డ్యూటీ? ఎస్, బట్ అదే నీకు అథారిటీ. బా, పెనాల్టీ అంటే సేఫ్టీ అంటావు, డ్యూటీ అంటే అథారిటీ అంటావు. ఈ టీ గోల ఏమిట్రా? నాకు టీ కావాలి, మసాలా టీ. చరణమై, నీకు టీ కాదు, ఒక కప్పు గమ్మిస్తే మీ అమ్మ నన్ను వచ్చే వరకు ఏం మాట్లాడవు. అమ్మా నానా. అలాగంటే వాళ్ళు వచ్చారనుకోవాలా? నేను అనుకుంటే మంచిది. స్వీట్ బాయ్, నీట్ బాయ్, క్యూట్ బాయ్. చాలా థ్యాంక్స్ బాబుని రెండు రోజులు జాగ్రత్తగా చూస్తాను. ఏం పర్లేదండి, బాగా వస్తాం. వన్ మినిట్, బాబు హోటల్ బిల్ ఇస్తానన్నారుగా. 200? రెండు ముద్దలు తినిపించడానికి వాడికి నవగ్రహాలు చూపించాలి. ఇదిగో ఇది ఉంచండి పద. 20 రూపాయల? 2 గంటల్లో రావాల్సింది 2 రోజుల్లో వచ్చారు, 200 ఇవ్వాల్సింది 210 ఇచ్చారు. అదే నా పాయింట్, నోటి మాటదే ఉందిరా గాలిపోతుంది, అదే నోట్ మాట అంటావా? శిలాశాసనం, ఎన్ని కాలాలైనా చెక్కు చెదరదు. అవును సార్, వాడు గుడ్ క్వాలిటీ. ఏంట్రా ఇది? వెజిటేబుల్స్, మీరు చెప్పిన ఏరు ఏరు తెచ్చాను. ఏది నన్ను చూడండి. టోటల్ మీరు ఇచ్చింది 400, వెజిటేబుల్స్ 376 రూపాయలు, బ్యాలెన్స్ 16 రూపాయలు. రే ఆగు, 376 ప్లస్ 16 392 కదరా, మిగతా 8 రూపాయలు మింగేసావా? లేదు, నా కిళ్ళీలకి. నవ్విలేసావన్నమాట. అయినా ఈ అకౌంట్ లో నీ కిళ్ళీలు ఏమిటా, నాకు అర్థం కాదు. ఇది వెజిటబుల్ కదా సార్ వాడు, ఆకుకూర. ఒరే ఏంటి సార్ వాడు? నేను చెప్పింది ఏంటి, నువ్వు తెచ్చింది ఏంటి? చెప్పింది తెచ్చింది. నువ్వు చచ్చింది, ముందా లిస్ట్ ఇవ్వు. అంతా లిస్ట్ ప్రకారం ఉండు, ఒక్క కాయ తప్పదు. నీ తలకాయ తప్ప. ఇది కూరగాయలు వాడిచ్చిన బిల్లు, ఇందులో కొన్నవే ఉంటాయి గానీ నేను తెమ్మనవి ఎందుకుంటాయి? ముందు నేను ఇచ్చిన లిస్ట్ ఇవ్వు. ఏదైతే ఏం సార్ వాడు, సేమ్ టు సేమ్, నన్ను నమ్మి పండ్రే. ముందు నువ్వు నా కళ్ళ ముందు నుంచి పండ్రే.
చూసావా, ఎటు తిరిగినా మాట మీద నిలకడుండదు, రాసుకున్నా విలువ లేదు, అది మామూలు కాగితం అయితే. స్టాంప్ పేపర్ స్టాంప్ పేపరే. వాళ్ళు ఎందుకో బద్ధకంగా ఉంది. అలా సెలూన్కి వెళ్ళి షేవింగ్ చేయించుకుని మసాజ్ చేయించుకుని సరదా తిరిగి వస్తే బాగుంటుంది. అమ్ము, నువ్వు రెడీయా? రెడీ, బయలుదేరు, వెళ్దాం. వెళదామా? నువ్వు కూడానా? ఏ, నేను రాకూడదా? ఇప్పట్లో అంత అవసరమేం కనబడటం లేదే. అంటే అదేమైనా ఇంగ్లీష్ సినిమానా? ఇంగ్లీష్ సినిమా కాదు, తెలుగు సెలూన్. సినిమా పే సెలూనా? అవును, హీరో సిజరు, హీరోయిన్ దువిన. నేను సుభాంట సెలూన్ కి వెళ్దాం అనుకుంటే ఈ సినిమా కోల ఏంటి సడన్ గా? సడన్ గా ఏం కాదు, నిన్ననే ఫిక్స్ చేసుకున్న ప్రోగ్రామ్ ఇది. రేపు కదా వెళదాం అనుకున్నావు? కాదు, ఇవాళే. కాదు సంజు, రేపు. కాదమ్ము, ఇవాళే. నాకు బాగా గుర్తు, రేపే వెళదాం అనుకున్నావు. అంటే సినిమా కోసం నేను అబద్ధం ఆడుతున్నానా? నేను అబద్ధం ఆడుతున్నానా? అసలే నేను మాట మీద నిలబడే మనిషిని. నిల్చడమేం కర్మ, మట్టిలో పెట్టి తొక్కేస్తున్నావు. అంత మాట అంటావా? అయినా నీ మాట ఏమిటి? నీటి మూట. అదిగో చెప్పారా? అది చాకల మూట. చెప్పు. చీరలు నాలుగమ్మా, జాకెట్లు నాలుగు, చొక్కాలు మూడమ్మా, ప్యాంట్లు మూడమ్మా, బనీన్లు మూడు, డ్రాయర్లు రెండు. అదేంటి, డ్రాయర్లు కూడా మూడే కదా? కాదమ్మా, రెండే. కాదు, మూడు. ఇక్కడ రాశాను చూడు. కాదమ్మా, రెండే. అదేమిటి అలా అడ్డంగా బొంకుతావు అక్కడ రాసుంటే? మీరు తప్పు రాసింటారండే. నువ్వే తప్పు చెప్తున్నావు. ఇదిగో నా డ్రాయర్ నాకు తెచ్చి. మీ డ్రాయర్ నా దగ్గర లేదన్నప్పుడు నన్ను ఎక్కడి నుంచి తెచ్చిమంటారండి? కావాలంటే నాది ఇస్తాను. ఏమనుకున్నాను కానీ నీ మాట కరెక్టేరా, నోటి మాట నమ్మకూడదు. అందుకే కదరా నేనేదైనా డీప్ గా స్టడీ చేసి కానీ చెప్పను నీకు. అయినా మనుషులు ఇలా అబద్ధాలు చెప్తున్నారేమిట్రా, ఇలా మారిపోయారేమిటి? వాళ్ళు మారలేదురా, నువ్వు మేల్కున్నావు. సో ప్రతి విషయం ఇన్ రైటింగ్ అండ్ స్టాంప్ పేపర్. కరెక్టే కానీ కొంచెం ఖర్చు ఎక్కువ అవుద్దేమరా. ఒరే అమృతం, ఖర్చు కాదురా ముఖ్యం, ఖచ్చితం. స్టాంప్ పేపర్ మీద ఒకసారి సంతకం పెట్టాక అదే మనకు రక్షణ కవచం. చేమైనా కొట్టదు. ఫుల్ సేఫ్టీ, టోటల్ సెక్యూరిటీ. అవునరి, నాకు ఐడియా వచ్చింది. ఒక్క స్టాంప్ పేపర్ కొని 100 జెరాక్స్ తీస్తే ఎలా ఉంటుందంటో? చీప్ అండ్ బెస్ట్. రే, 100 ఉంటే మళ్ళీ ఇస్తాను. ఏమిటో ఇది జిరాక్స్, ట్రై చేయి, మారుతుందేమో. రే, చికెన్ ముక్క ఒకటి పెట్టరా, నోరు ఊరుతుంది. తిను, జిరాక్స్ 65. చికెన్ పెట్టమంటే చాదస్తంగా బిహేవ్ చేస్తావేంటి? ఎక్కడికి? వాష్ బేసిన్ దగ్గరికి. ఇదిగో దీంతో కడుక్కు. జిరాక్స్ వాష్. ఏంటో అది, నీ మొహంలా ఉంది. ఒక్క ముక్కతో పోయేదానికి 100 ఎగ్జాంపుల్స్ ఇస్తావు. విషయవర్ధమైన 6.5 సంవత్సరాల వరకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే ఉంటావు. ఇక్కడ నాకు డోకా లేదు, నన్ను ఎవరేమి చేయలేరు, అసలు నాకు భయమే లేదు. ఆంజనేయులు. ఎంపీ గారు మీరా? ఎంపీ గారా? ఒక్క నిమిషం కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానయ్యా. మీ తాతయ్య ఎంజయ్ గారు ఎలా ఉన్నారు? బానే ఉన్నాడు, ఊళ్ళో ఉన్నాడు. నమస్తే. మా నాన్నగారు వీళ్ళ తాతగారికి పెద్ద ఫాలోవర్ అన్నట్టు మీ తాతయ్య ఆ మధ్య పెన్షన్ పని మీద నా దగ్గరకు వచ్చారు. అప్పట్లో పనవ్వలేదు. ఇదిగో ఈ కవరు ఆయనకు అందించు. అలాగేనండి. నెక్స్ట్ మంత్ నుంచి ఆర్డర్ వచ్చేస్తుంది. మంచిది, వస్తాను. సరే సార్, రాకరాక వచ్చారు, పలహారం తీసుకెళ్ళండి సార్. రే ఎంపీ గారు ఎమ్మెల్యే సార్. అదే వద్దు, నెక్స్ట్ మంత్ 10వ తారీఖు ఏకంగా డిన్నర్కే వస్తాను. ఓకే, వస్తాను. రైట్. మూడు చీరలు, మూడు బ్లౌజులు, మూడు చొక్కాలు, మూడేగా, మూడు ప్యాంట్లు, ఒక లుంగి, రెండు బనీన్లు,
రెండు డ్రాయర్లు. వాటి దగ్గరే జాగ్రత్త ఉండాలి. అంతే కదమ్మా? అంతే. ఆగో, వెళ్లే ముందు చదివి సంతకం పెట్టు. ఏంటంటే? చాకలి పద్దు. పార్టీ వన్ సిహెచ్ కొండయ్య, సన్ ఆఫ్ సింహాద్రి. పార్టీ టూ ఐ సంజీవిని, వైఫ్ ఆఫ్ అమృతరావు. పై రెండు పార్టీలు పూర్తి సమ్మతితో రాసుకున్న ఒప్పంద పత్రం. పార్టీ టూ పార్టీ వన్ కి ఇచ్చిన ఈ క్రింది లిస్టులోని బట్టలు శుభ్రంగా ఉతికి ఎండబెట్టి ఇస్త్రీ చేసి ఒక్కటి కూడా మిస్ కాకుండా పార్టీ టూకి అప్పజెప్తానని అంగీకరించి చేస్తున్న సంతకం. ఇంతోడు దానికి బాండ్ పేపర్తో బ్యాండ్ వేయించుకోవాలా? నేను డబ్బు కంటే మాటకెక్కువ విలువ ఇచ్చేవాణ్ణి. సంతకం పెట్టు. సర్వడు, కూరగాయల లిస్ట్ ఇవ్వండి. సంతకం పెట్టు. ఏంటి సర్వాడు ఇది? కూరగాయలన్నీ తారుమారు తూకాలతో కాకుండా కరెక్ట్ గా తెస్తాననే ఒప్పంద పత్రం. సరిగ్గా చదివి సంతకం పెట్టు. పార్టీ వన్ ఆముదాల ఆంజనేయులు, సన్ ఆఫ్ హనుమంతప్ప. పార్టీ టూ నక్కీరన్ సర్వేశ్వరన్, సన్ ఆఫ్ మల్లేశ్వరన్. పై రెండు పార్టీల మధ్య జరుగు ఒప్పంద పత్రం. పార్టీ వన్ పార్టీ టూకి ఇచ్చిన ఈ క్రింది కూరగాయల లిస్టు కరెక్ట్ గా అక్కడ లిఖించిన క్వాంటిటీల ప్రకారమే తెచ్చుటకు సమ్మతించి తేదీ 11/9/2003 సంతకము చేయు ఒప్పంద పత్రము. గమనిక, లిస్టులో కిల్లీలు వేయరాదు, రోడ్డు మీద ఉమ్మి వేయరాదు. ఇట్లు పార్టీ వన్ ఆముదాల ఆంజనేయులు, పార్టీ టూ సంతకం పెట్టు. ఇప్పుడు ఇంత బిల్డప్ అవసరమా సార్? వాడు చాలా అవసరం. పెట్ట. ఓయ్, నేను పూరి చెప్తే ఇడ్లీ తెచ్చావంటే? ఇడ్లీయా మీరు చెప్పింది? కాదు పూరి. కాదు ఇడ్లీ అండి. అంటే ఈ 5 నిమిషాల్లో నా మనసు మార్చేసుకుని నేను అబద్ధం ఆడుతున్నానా? అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? ఏంటయ్య నీ ఉద్దేశం? ఏమిటయ్య గొడవ? చూడండి సార్, వాడు ముందేమో ఇడ్లీ చెప్పారు, తీరా తెచ్చాక పూరి అని అబద్ధం ఆడుతున్నారు. ఏయ్, మళ్ళీ అబద్ధం అంటావేంటి? నగండి, అబద్ధం చెప్పడానికి 5 నిమిషాలు వ్యవధి చాలు. చెప్పండి. ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి, తర్వాత రెండు కాఫీ. అంతేనా? అంతే. సంతకం పెట్టండి. అమృతరా, నా రెంట్ రెన్యువల్ అగ్రిమెంట్ రెడీ చేసావా లేదా? ఎప్పుడో రెడీ, ఇదిగో. అలాగే మన నా పెనాల్టీ తాలూకు 1500 ఇస్తే హ్యాపీ. 1500? 1000 కదండి. అదిగో, అందుకే నాకు మండేది. మొన్నటిది ఇవాళకి మర్చిపోతే ఎలాగయ్యా? నేను మర్చిపోలేదు, మీరే మార్చిపోయారు. అయినా ఇప్పుడు నా దగ్గర 5 పైసలు లేవు, ఎల్లుండి రండి. ఓకే, నీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి? ఎల్లుండే వచ్చి తీసుకుంటా. ఆగండి, ఎల్లుండి ఇంకో 500 పెంచినా పెంచగలిగిన సమర్థులు మీరు. వెంటనే ఈ స్టాంప్ పేపర్ మీద నేను మీకు అక్షరాల 1500 ఇవ్వాలని రాసి మరి పొండి. ఏమిటయ్యా, చిన్నదానికి కూడా స్టాంప్ పేపర్స్ అవసరం? ఇది నోటి మాట యుగం కాదండి, నోటు యుగం. అర్థం కాలే? స్టాంప్ పేపర్ యుగం. కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారం ఏమో. లేదంటే నష్టపోయే సొమ్ము ఎక్కువగా ఉంది. మహారాష్ట్ర పోలీసులు నకిలీ స్టాంపుల స్కామ్లో అనుమానితులను పట్టుకునేందుకు సిటీలో మకాం వేశారట. అమృతరా, ఇక నుంచి నువ్వు లీటర్ పెట్రోల్ ఖర్చు చేసి అంత దూరం వెళ్ళి స్టాంప్ పేపర్స్ కొనాల్సిన అవసరం లేదయ్యా. ఏ, నేనే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా, స్టాంప్ వెండర్ లైసెన్స్ కూడా సంపాదించా. నీకు ఎలాగో స్టాంప్ పేపర్స్ నిత్యావసరం వస్తువే కాబట్టి నేనే డోర్ డెలివరీ ఇస్తా, నా దగ్గరే తీసుకో. ఆహా, ఇన్నాళ్ళకి నాకు కూడా మీరు ఉపయోగపడుతున్నారు కదండి. వస్తానయ్యా, కస్టమర్స్ బెల్ట్ డెవలప్ చేసుకోవాలి. ఏమో అనుకున్నాను కానీ, కోట్ల కొద్ది బిజినెస్ డీల్ చేసేవాళ్ళకి కానీ వేల కొద్ది ఎకరాలు కొనేవాళ్ళకు కూడా ఇన్ని స్టాంప్ పేపర్లు ఉండవురా. వీఆర్ వెరీ ప్రొఫెషనల్. ఒక ప్రొఫెషనల్ దొంగల ముఠా కోసం 3 రోజులుగా నగరంలో విచారణ జరుపుతున్న పూనా పోలీసులు ఎట్టకేలకు ఛేదించి వాళ్ళని పట్టుకున్నారు. వీరికి 3200 కోట్ల రూపాయల మేర నకిలీ స్టాంపుల స్కామ్లో భాగముందని ధృవీకరించారు. ఇందులో పలువురు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల హస్తం కూడా ఉందని వెల్లడించారు. ఈ కేసులో అనుమానితులుగా పట్టుబడ్డ వారికి బెయిల్ కూడా మంజూరు చేయొద్దని సుప్రీంకోర్టు బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. మన దగ్గరున్న వాటిలో ఒకటి నకిలీ తేలినా
బెయిల్ ఇవ్వకుండా బెండు తీస్తారేమరా? ఇప్పుడు ఏం చేద్దాం? సీక్రెట్గా కట్టకట్టి అర్ధరాత్రి తగలెడదాం. అప్పటిదాకా దేనికి? ఈలోపు చెకింగ్ వచ్చినా వస్తారు. కొంచెం చీకటి పడ్డాక హోటల్ క్లోజ్డ్ అని బోర్డు పెట్టి తగలేద్దాం. అలాగే అలాగే. ఈ అంజీ సార్ వాడికి అన్ని తొందరే. వేకుజామునే తాజాగా తెచ్చుకోవాల్సిన కొరకెళ్ళి రాత్రిపూట వెళ్ళిదామంటాడు. ఈ టైంలో ఒకటి ఉంటే ఒకటి ఉండి చదువుతావు, కరెక్ట్గా తప్పపోతే అదవుతంట. ఇప్పుడు క్లియర్గా కనబడు. వంకాయలు 2 కేజీలు, ఉల్లిపాయలు 9 కేజీలు, వెల్లుల్లిపాయలు 3 కేజీలు, దొండకాయలు 2 కేజీలు, పొట్లకాయలు 4, సొరకాయ 1, గుమ్మడికాయలు 2. ఓహో, కూరగాయల లిస్టు స్టాంప్ పేపర్స్ మీద. నేచురల్, మాకన్నీ ఇలాగే ఉంటాయి. ఇలాగే ఉంటాయా? మీకు అంత చీపుగా వస్తున్నాయి అన్నమాట. ఇదేంటిది కోడ్ భాష? వంకాయలంటే పూనా ఎమ్మెల్యేలా, ఉల్లిపాయలంటే తమిళనాడు ఎంపీలై ఉంటారా? నడిచే వెళ్తావు కానీ దా జీబెక్. నేను ఇంకా కూరగాయలు కొనలేదు సార్. వాడు కూరగాయలే కదా, తన్నులు కొద్దీ మేస్తాం. దా నడు రామ్మా, పదా పడేరా, చూస్తావేంటి? ఇంకా మనల్ని ఎవరు ఏం చేయలేరు. గండం నుంచి గట్టెక్కినట్టే. చూసావా, ఇంత నిప్పుకే ఎంత వెలుగు వస్తుందని. గోరంత దీపం కొండంత వేలుగు. కానిస్టేబుల్, మంటలు వెంటనే ఆర్పండి. ఏం చేస్తారు? మాకేం తెలియదు సార్. మాకేం తెలియదు. ఏం తెలియకుండానే స్టాంప్ పేపర్స్ తగలబెడుతున్నారా? నిజం సార్, మాకేం తెలియదు. ఏమిటి ఇన్స్పెక్టర్? సార్ ఏం చేస్తున్నారు? వీళ్ళు మా వాళ్లే. సార్ మీ వాళ్ళా? ఈ కుంభకోణంలో పలువురు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల హస్తం ఉన్నట్టు వెల్లడి. వారితో సంబంధాలను అందరినీ ఇంట్రాగేట్ చేస్తున్నారు. అంజనేయులు, నేనయ్యా, ఎంపీ సీతన్నయ్యా. మాకే ఎంపీలు, ఎమ్మెల్యేలు అస్సలు తెలియదు. కనీసం వార్డు మెంబర్లు కూడా మాకు తెలియదండి. ఆంజనేయులు, ఏమైందా నీకు? We don't know who is the short fellow. I have not seen him before. Sir, meer evaro teliyadu antunaru. Vaala karma. Amma constable, nuvu ivi aa papers mottham teeskelli detector tho check cheyinchi, ivi nakili vo original vo naaku ventane phone cheyi. Mem bayadarcha sir. Meer padandi. Ekkadiki alka? Ora amma nadu. Sriram sir, lopalki ani roomlu check cheyandi. Yes sir. Cheppandi, ఇంకా ఎన్ని ఉన్నాయి లోపల? ఎక్కడెక్కడ దాచారు? ఇంతకీ ఎవరు మేరు మీకు? కానిస్టేబుల్, వీళ్ళ ముగ్గురిని విడివిడిగా ఇంట్రాగేట్ చేయండి. హలో సార్, వాళ్ళు తగలబెట్టిన స్టాంప్ పేపర్స్ అన్ని ఒరిజినల్స్ సార్. వాట్, నిజమా? Stop the interrogation. ఆ స్టాంపులన్నీ మంచివే అయితే మా మీద ఎందుకు సార్ ఇన్ని స్టాంపులు వేయించారు? రంజీ, స్టాంప్ పేపర్లు అంటే సేఫ్టీ, సెక్యూరిటీ. నకిలీ స్టాంపులు స్కామ్ చేసిన వాళ్ళకి 3,200 కోట్లు లాభం, అసలు స్టాంప్ పేపర్లు కొన్న మనకి 3,000 లాస్.